మిమ్మల్నే. యూయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అందరూ ఊహించిందే అయింది. ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్న బిగ్ బాస్ బనానా దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఆదివారం నాడు సరదా సరదాగా సాగిన ఎపిసోడ్ 71లో దీప్తి సునైనా ఫుల్ ఎంటర్టైన్ చేస్తూనే బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించింది. నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో 15 ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గీత గోవిందం సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్తో కలిసి బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు విజయ్ దేవరకొండ. ఇక హౌస్ లో ఉన్న దీప్తి సునైనా నీకు పెద్ద ఫ్యాన్, ఆమె సాయంతో బిగ్ బాస్ హౌస్ లో ఫన్నీ టాస్క్ ఆడుతూ ఆమెను ఓ ఆట ఆడిద్దామంటూ నాని విజయ్ దేవరకొండతో కలిసి ప్లాన్ చేశారు. అనంతరం సునైనాను సీక్రెట్ రూమ్ కి పిలిచి ఓ మైక్ ని ఇచ్చి ధరించాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించారు. అనంతరం నానితో పాటు దేవరకొండ తనతో బ్లూటూత్ ద్వారా మాట్లాడడంతో షాక్ అయింది సునైనా. విజయ్ దేవరకొండ వాయిస్ వినగానే ఐ లవ్ యూ చెప్పేసింది సునైనా. ఇక దేవరకొండ లవ్ యూ టూ అని చెప్పడంతో ఫన్నీ టాస్క్ మొదలైంది. టాక్ బ్యాక్ తో హౌస్ లో ఉన్న సునైనాతో సీక్రెట్ గా ఫన్నీ ఫన్నీ టాస్క్లు ఆడిస్తూ ముప్పు తిప్పలు పెట్టారు నాని దేవరకొండలు. మీ అక్క పెళ్లి కుదిరింది, ఎమోషన్ అవుతున్నట్టు నటించు, కొడుకు కూడా పుట్టేశాడని చెప్పు అనడంతో సునైనా జీవించేసింది. దీన్ని నమ్మేసిన రోల్ రేడా దగ్గరకు తీసుకుని హగ్ ఇవ్వడంతో అందరూ హగ్లు నీకు మాత్రమే ఇస్తారా లేక అందరికీ ఇస్తారా అంటూ పంచ్ పేల్చాడు విజయ్. ఇక లడ్డూని తనిష్కి పెట్టినట్టు పెట్టి నువ్వు తినే, మిగిలిన సగం లడ్డూని రోల్ రేడా నెత్తిన కొట్టు అనడంతో అలానే చేసింది సునైనా. పడుకుని నిద్రపోతున్న అమిత్ పై నీళ్లు పోసి ఆ బాటిల్ని గణేష్ చేతిలో పెట్టు అనడంతో అలానే చేసి, ఏం గణేష్ అమిత్ పై నీళ్లెందుకు పోసావని సునైనా జీవించేయడంతో అమిత్ సీరియస్ అవ్వడం అంతా ఫన్నీ ఫన్నీగా సాగింది. సునైనా ఏదో సీక్రెట్ టాస్క్ ఆడుతుందంటూ మిగిలిన కంటెస్టెంట్స్ ఆమె ఏం చెప్తే అదే చేశారు. మొత్తానికి చిలిపి చిలిపి పనులతో ఫుల్ ఎంటర్టైన్ చేసింది సునైనా. ఫైనల్ గా ఇదంతా మేం ఆడించిన నాటకం అంటూ నాని దేవరకొండలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి నాని టీవీ ద్వారా దర్శనమిచ్చారు. అయితే ఎంతో ఉత్సాహంగా సీక్రెట్ టాస్క్ ని ముగించిన సునైనాకు షాకింగ్ న్యూస్ చెప్పారు నాని. ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న ఆరుగురిలో మొన్న శ్యామల గీతామాధురులు సేఫ్ కాగా మిగిలిన దీప్తి సునైనా నూతన్ నాయుడు రైడా పూజాలలో నిన్న ఎలిమినేట్ అయింది దీప్తి సునైనా అని నాని ప్రకటించడంతో భారంగా బిగ్ బాస్ హౌస్ ని వీడింది సునైనా. దీప్తి సునైనా ఎలిమినేట్ కావడంతో తనీష్ ఎమోషన్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం స్టేజ్ పైకి వచ్చిన సునైనా తనీష్ సామ్రాట్లతో మాట్లాడాలని కోరింది. ఎందుకు ఎమోషన్ అవుతున్నావు, నువ్వు నిరుత్సాహపడకు, టైటిల్ కొట్టి బయటకు రాంది సునైనా. నాకు కూతురు పుడితే నీలాగే ఉండాలని కోరుకుంటా, నువ్వు నీలాగే ఉండు అంటూ ఎమోషన్ అయ్యారు తనీష్. అనంతరం బిగ్ బాస్ నిబంధనల్లో భాగంగా బిగ్ బాంబ్ ను తనీష్ పై విసిరింది సునైనా. ఈ బాంబ్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో సాంగ్ వచ్చిన ప్రతిసారి స్విమ్మింగ్ పూల్ లో దూకాల్సి ఉంటుంది. మొత్తానికి సునైనా ఎలిమినేషన్ లో మరోసారి కౌశల్ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. గతంలో కౌశల్ తో గొడవకు దిగిన కిరీటి, భాను, తేజస్వి, బాబు గోగినేని ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు. తాజాగా గతవారం కౌశల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సునైనా కూడా ఎలిమినేట్ కావడంతో కౌశల్ తో పెట్టుకుంటే ఎలిమినేట్ అయిపోతారనేది మరోసారి నిజమైందని కౌశల్ ఆర్మీ అప్పుడే ట్రోలింగ్స్ మొదలుపెట్టేశారు.